Welcome to Yoyo Yo TV. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్న సంగతి తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్తున్నారు మరోవైపు కేటీఆర్ సైతం కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని కాంగ్రెస్ కుప్పకూలిపోతుందంటూ చెప్పుకొస్తున్నారు ఇంత చెప్తున్నా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు మాత్రం వినడం లేదు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూ Neonar, ahí te. తాజాగా ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ గౌడ్ ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇదే క్రమంలో ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు ఆనాడే ఆయన పార్టీ వీడతారనే టాక్ వినిపించింది అయితే తాను కేవలం శుభాకాంక్షలు తెలియజేసేందుకే వచ్చినట్లు వివరించారు తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు తీరా నాలుగు నెలల తిరగక ముందే సీన్ మారిపోయింది త్వరలోనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవైనా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే చెప్తున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కారు దిగి కాంగ్రెస్లో చేరుతున్నారు ఈ ఏడాది రెండుసార్లు ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు తాజాగా శుక్రవారం ఉదయం రేవంత్ రెడ్డితో మరోసారి భేటీ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది శనివారం అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ ఆయన అనుచరులు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది మరోవైపు అధికార పీఠం పైన వలసల మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలుస్తుంది ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే తమను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులే కదిలిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది తాము గేట్లు ఎత్తితే బిఆర్ఎస్ పార్టీలో ముగ్గురు మినహా మిగిలిన వారెవరూ ఉండరని కాంగ్రెస్ కుండబద్దలు కొడుతోంది అంతేకాదు మాజీ మంత్రి హరీష్ రావు ఏకంగా బిజెపిలో చేరిపోతారంటూ బాంబు పేల్చుతోంది ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా పాలన కొనసాగించదని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదని అదే కుప్పకూలిపోతుందని ఈ క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాటు ముప్పు లేకుండా చూసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది క్రమంలోనే వలసలకు తెరలేపినట్లు తెలుస్తోంది ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఎంపీలు రంజిత్ రెడ్డి పసునూరి దయాకర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ పీఠాలు మున్సిపల్ పీఠాలు సైతం కాంగ్రెస్ వశమైంది తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ముగ్గురు తప్ప ఎవ్వరూ మిగలరని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో చెప్తున్న మాటే నిజమయ్యేలా కనిపిస్తోంది